తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ నాటకలో ఐదు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో శక్తి పథకాన్ని అమలు చేస్తుంది జూన్ మొదటి వారం నుంచి సిద్ధరామయ్య సర్కార్ శక్తి స్కీమ్ ను అమలు చేస్తోంది దీంతో మహిళలు యువతులు బాలికలు కర్ణాటక సర్కార్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు కర్ణాటకలో శక్తి స్కీమ్ కు విశేష ఆదరణ లభించింది వర్కింగ్ డేస్ లోనే కాకుండా వీకెండ్ లో కూడా బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి పర్యాటక ప్రాంతాలు ఆధ్యాత్మిక కేంద్రాలకు ఎక్కువ మంది మహిళలు యువతులు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్తున్నారు దీంతో మహిళలతో పాటు పురుషులు కూడా ప్రయాణం చేస్తుండటంతో లోనూ ఆర్టీసీ ఇన్కమ్ పెరిగిందని కర్ణాటక సర్కార్ భావిస్తోంది పర్యాటక ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లిన వాళ్ళు షాపింగ్ చేస్తుండటంతో అలాగూ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది బెంగళూరు సిటీలో ఒకప్పుడు బీఎంటీసీ నుంచి ఎయిర్పోర్ట్ కు మాత్రమే ఏసీ బస్సులు రద్దీగా తిరిగేవి మిగతా అన్ని డిపోల్లో ఏసీ బస్సులు ఖాళీగా తిరిగేవి దీంతో నష్టాల్లో ఉండేది ఇప్పుడు మహిళలకు జీరో టికెట్ తో బిఎన్టీసీ ఆర్డినరీ బస్సులన్నీ ప్రయాణికులతో దీంతో రాజహంస దీంతో బస్సుల్లోనూ ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది ఇదిలాగంటారా బీఎన్టీసీ బస్సులు రద్దీతో ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు బస్సులు ఎక్కుతున్నారు టికెట్ రేట్ ఎక్కువైనా సరే లగ్జరీ బస్సులను ఆశ్రయిస్తున్నారు దీంతో BMTC ఆదాయం కూడా భారీగా పెరిగింది కర్ణాటక వ్యాప్తంగా పదిహేడు వేల బస్సులు బస్సులున్నాయి బెంగళూరులోనే దాదాపు మూడు నుంచి నాలుగు వేల బస్సులున్నాయి అయితే శక్తి స్కీమ్ అమలుతో రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాల్సి వస్తోంది కొత్తగా ఐదు వేల బస్సులను కొనుగోలు చేస్తోంది కేఎస్ఆర్టీసీ ఇందులో కేవలం బెంగళూరు సిటీ కోసమే ఐదు వందల ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలుకు టెండర్లు పిలిచింది